యాక్షన్. నేను చవనేశ్వర గారితో సంప్రదించి కాబట్టి మన అన్ని పార్టీల వాళ్ళు పిలిచి మీటింగ్ పెడితే మీరు టైం స్పేస్ చేయాలని అడిగినప్పుడు ఆయన అంగీకరించారు. అసలు యాక్చువల్గా రేపు పెడదాం అనుకున్నాను, ఎందుకంటే జనవరి 30, 2014 నాడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో రాష్ట్ర విభజన చేస్తామంటూ పంపిన ప్రెసిడెంట్ ఎవరైతే రిఫరెన్స్ పంపాడో ఆ రిఫరెన్స్ తిప్పి పంపుతూ 9072 అమెండ్మెంట్స్ తెలంగాణ శాసనసభ్యులు, ఆంధ్ర శాసనసభ్యులు, రాయలసీమ శాసనసభ్యులు ప్రపోజ్ చేసి అవన్నీ కూడా ఒక కంటాలు పేపర్లు ఉంటాయి కట్టగట్టి మొత్తం అన్ని కూడా లోక్సభకు పంపించారు. మీరు డిస్కషన్ చేయండి అని మొత్తం పక్కన పారేసి లోక్సభలో ఒక గంటలో మొత్తం అయిపోయింది అనిపించారు. ఎవరు స్పీకర్స్ కూడా లేరు, మొత్తం ఇద్దరే స్పీకర్స్ జైపాల్ రెడ్డి గారు, సుష్మా స్వరాజ్ గారు ఇద్దరే మాట్లాడారు. మేమంతా చాలా మందికి ఒక అపోహ ఏంటంటే మేమంతా ఉన్నాం కదా అప్పుడు ఏం చేశారా అని 24-25 మంది సభ్యుల్లో 14 మందిని సస్పెండ్ చేసి బయట పెట్టారు. లోపల ఉన్న వాళ్ళలో 7 మంత్రులు, 4 సభ్యులు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ లోపల ఉన్నది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే మనకి లాయి పెట్టి ఎవడన్నా లెంపకాయ కొడితే లెంపకాయ కొట్టాడు అని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడే పరిస్థితిలో ఉండకూడదు. ఖచ్చితంగా అది మనం మర్చిపోకూడదు. మనకి జరిగినటువంటిది తర్వాత రావాల్సినవన్నీ దానంతటవే వస్తాయి. ఎప్పుడైతే మనకి జరిగినటువంటి అవమానాన్ని మనం మర్చిపోలేదో మళ్ళీ అవమానించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు, ఎందుకంటే ప్రతీకారం చేస్తామని. అదే మాట మీద నేను అడిగితే అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత బీజేపీ వారికి, టీడీపీ వారికి అకౌంట్ల దగ్గర చిన్న తేడా వచ్చింది. ఐవైఆర్ కృష్ణారావు గారేమో మేము ఇచ్చేసామని చెప్పి ఆయన చెప్పారు, వీళ్ళేమో ఇవ్వలేదని కుటుంబరావు గారు చెప్పారు. ఆ అంశం మీద మళ్ళీ మాట్లాడదామని చెప్పి, ఎందుకంటే మీరు అందరూ లేట్ అయిపోయింది, 12:30 కనిపించాను. అలాగే తులసిరెడ్డి గారు వచ్చి అయిపోయింది కదా ఇంకా అయిపోయిన దాని మీద మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం గొడవ ఈ గొడవ చెప్తున్నామంటే ఆయన అన్నారు. అంటే ఆయన లేట్గా రావటం వల్ల ముందు దాని మీద జరిగిన డిస్కషన్ ఫాలో అవ్వలేదు. ఇది ఎవరిని బీజేపీనో కాంగ్రెస్నో తప్పు పట్టడం కాదండి. ఈ వ్యవస్థ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏం జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలి, అలా ఒప్పించాలి. అందుకే రాజ్యాంగం తయారు చేయడానికి పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చుని 3 ఏళ్ళు పట్టింది. ఆ డిబేట్స్ చదువుతుంటే ఒక్కొక్కరికి ఎంత జ్ఞానం ఉంది, ఎంత డీప్గా ఆలోచించారు. అంత జరిగే ఆర్టికల్ 3 మీద 2 సార్లు కూర్చున్నారు. ఒకసారి అయిపోయి ఆర్టికల్ 3 పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 ఏడాది తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ వివరణలు కోరి రాష్ట్రాన్ని విడదీయడం అంటే ఎలా చేయాలన్నది అంత క్లియర్గా కాన్స్టిట్యూషన్లో ఉంటే దురదృష్టవశాత్తు అది పట్టించుకోలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక ముందు జరిగేటువంటిదైనా రాజ్యాంగబద్ధంగా జరగాలి. అది ఇక్కడి నుంచి ఎవరైతే దెబ్బతిన్నామో వాళ్ళ నుంచి ప్రారంభం కావాలి. దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రామకృష్ణ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ వారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ వారు 2 మంత్రుల్ని, 2 ఆఫీసర్ల్ని పంపించారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ తరఫున ఎవరు వస్తారనుకుంటే స్వయంగా నేనే వస్తున్నానని చెప్పి ఇక్కడ రావడం ద్వారా చాలా గ్లామర్ పెరిగింది. ఆయనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికన్నా మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే చలమేశ్వర్ గారు దీనికి చెప్పిన వెంటనే అంగీకరించడం, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయన స్టడీ చేసుకుని ఆయన ల్యాప్టాప్లో పట్టుకుని వచ్చి తీసుకొచ్చి ఒక్కొక్కటి చదివి వినిపించి ఏ రకంగా ఈ తప్పులు జరుగుతున్నాయి, ప్రజాప్రతినిధులైన వాళ్ళు దాన్ని ఎలాగా నివారించాలి, ఏ రకంగా ఎదుర్కోవాలి అన్న దాని మీద ఆయనకు ఉన్నటువంటి న్యాయ నిపుణత అంతా కూడా నాకు అర్థమయ్యేలా చెప్పారు. అందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం రేపు ఎలక్షన్లో ఏ పార్టీ వాళ్ళని ఎప్పుతారు, రేపు నుంచి బూతులు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, నానా మాట్లాడుకుంటారు, నువ్వు అంత తినేసావు, నువ్వు అంత తినేసావు అని ఏమైనా అనుకోండి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం స్టేట్ ఇంట్రెస్ట్లో ఒకటిగా పనిచేయాలి, పర్టికులర్గా లోక్సభలో. శాసనసభలో స్టేట్ ఇంట్రెస్ట్ అని వచ్చేటప్పటికి అన్ని పార్టీలు కలిపి ఒకే తీర్మానం చేయాలి, అది నా ఉద్దేశం. మిగతా విషయాల్లో ఎంత దెబ్బలు ఆడుకున్నా పర్వాలేదు, అది రాకపోతే మాత్రం ఏ దెబ్బ అయితే మనం కొట్టారో 18/2/2014 నాడు లోక్సభ తలుపులు పోసి టీవీలు ఆఫ్ చేసే జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ పునరావృతం అవుతుంది. మళ్ళీ ఏముంది రా ఈ ఆంధ్ర వాళ్ళకి ఏం చేసినా ఏం మాట్లాడరు. ఇందాక కుటుంబరావు గారే చెప్తున్నారు ఒక ఢిల్లీలో ఒక టాక్ ఉందండి, ఆంధ్ర వాళ్ళు అంటే అంత కోటీశ్వర్లు, వ్యాపారులు, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు తప్ప స్టేట్ గురించి పెద్ద ఏం ఇంట్రెస్ట్ ఉండదులే వీళ్ళకని నార్త్ వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉందని కుటుంబరావు గారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు చెప్పారు. ఈ పోవాలి, ఇది ఈసారి జరిగిన ఎలక్షన్ తర్వాత పార్టీలు ఏమైనా అందరూ కలిసి ఉంటారా, వీళ్ళు టైం వస్తే టక్మని కలుస్తారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాను. మీటింగ్ చాలా బాగా జరిగింది, అందరూ మాట్లాడారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్పష్టంగా వ్యక్తం చేశారు. అందరికీ అవకాశం ఇవ్వడానికి ఏంటంటే ఈయనకేమో రిపోర్టింగ్ టైం అయిపోయింది, ఇప్పుడు పొలిటీషియన్గా పోవడం అంటే సినిమా యాక్టర్ అవుతారు ప్లేను,
ఇప్పుడు ఆపితే అది రేపు ఆర్ట్ అవుతుంది. అందుకని చెప్పి దీనికి ఇస్తే భిన్న అభిప్రాయం వస్తుంది, అందుకని ఇంక ఇవ్వాలని చెప్పేశాను. సార్ కమ్యూనిస్ట్ రామకృష్ణ గారు మా అభిప్రాయంతో ఎప్పుడు ఎక్కి వస్తాను నేను అంటాను. అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. అన్ని పార్టీలు అంటే దే హావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డిసెంట్ బికాస్ వైసీపీ వారికి టీడీపీ వారితో కలిసి మేము ఒక చోట కూర్చోము. మేము ఇంత విమర్శించుకుంటున్నాం కదా, వాళ్ళతో పాటు కలిసి కూర్చుంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుందని వాళ్ళు రాలేదు. సిపిఎం వారు బీజేపీతో కలిసి మేము కూర్చోము, బీజేపీ ఉంటే మేము పక్కన కూర్చోమని సిపిఎం వారు రాలేదు. వారి వారి అభిప్రాయాలు మేము గౌరవిస్తున్నాం. మరి రాకపోవడానికి